Hi friends, na peru Shiva. TSSPDCL Computer Awareness lo important topic insert gurinchi cheppukuntunnam. Insert ki sambandhinchi already manam oka video chesukodam jarigindi. Andulo meeku ikkada ganipistunna pages, tables, illustration ane moodu important topics gurinchi cheppina. Ivvala manam migilina topics gurinchi chuddam. Ee insert enduku important ante idi manaku work cheyadamlo ekkuvaga upayogapadutadi. Ante kaakunda manaki ikka nunchi question frame cheyadaniki kuda easy ga untadi kabatti examiner ikka nunchi questions ekku ivvadaniki chance untundi. Ivvala manam migilina sections aina add-ins, media, links, comment, header, footer, text, symbols గురించి అయితే తెలుసుకుందాం. ఇవన్నీ కూడా మీకు చూడడానికి ఎక్కువ కనబడొచ్చు కానీ చాలా సింపుల్ గా ఈజీగా ఉంటాయి. కొంచెం కేర్ఫుల్ గా వింటే సరిపోతుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఈ పేजेस అయినా టేబుల్స్ అయినా ఇల్లస్ట్రేషన్ అయినా ఈ సెక్షన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఎవరైనా మిస్ అయినట్లయితే ఇక్కడ పైన మీకు ఐ అనే ఒక సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే కంప్యూటర్ అవేర్నెస్ గురించి మనం ఇంతకు ముందు చేసిన 4 వీడియోస్ కూడా మీకు రావడం జరుగుద్ది. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే మీకు ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది అర్థమైంది. కంటిన్యూగా మీ క్లాసెస్ అనేది అందుబాటులో ఉండడం అయితే జరిగింది. ఓకే, ఇక లేట్ చేయకుండా ఇప్పుడు మనం యాడ్ఇన్స్ అంటే ఏంది, మై యాడ్ఇన్స్ అంటే ఏంది అనేది చూసుకుందాం ఒకసారి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు యాడ్ఇన్స్ అంటే అర్థం కావాలంటే, ఇక్కడ కనిపిస్తున్న యాడ్ఇన్స్ అంటే ఏందో మీకు అర్థం కావాలంటే నేను ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ లోపల ఒక ఫీచర్ లేదనుకుందాం. ఎంఎస్ ఆఫీస్ లోపల టేబుల్ ఇన్సర్ట్ చేసే ఫీచర్ లేదు అని అనుకోండి. యాక్చువల్గా ఉన్నది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇట్లా మీకు టేబుల్ పెట్టే ఫీచర్ అయితే ఎంఎస్ ఆఫీస్ లోపల లేదనుకుందాం. ఈ ఫీచర్ ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్లో లోపల లేదు కానీ మనం తీసుకురావాలి. ఇట్లా తీసుకురావాలంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కంపెనీ వాళ్ళు కాకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా, మైక్రోసాఫ్ట్ కాకుండా మైక్రోసాఫ్ట్ కాని కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఇలాంటి యాడ్ఇన్స్ ద్వారా అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ద్వారా మనకు టేబుల్ ఆప్షన్ని క్రియేట్ చేస్తారు. ఈ టేబుల్ ఆప్షన్ని మనం వర్డ్ ప్రెస్ లోపల వాడుకోవడానికి వాళ్ళు మనకు అందుబాటులోకి తీసుకొస్తారు. కానీ మనం ఎట్లా వాడుకోవాలంటే ఇక్కడ గెట్ యాడ్ఇన్స్ అనే సెక్షన్ మీద క్లిక్ చేసి వాటిని ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మన యొక్క వర్డ్ ప్రెస్ డాక్యుమెంట్ లోపల పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నాకు యాడ్ఇన్ స్టోర్ లోపల ఉన్న అన్ని యాడ్ఇన్స్ ఇట్లా ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఎమోజీస్ అనే ఆప్షన్ చూసుకుంటే ఇది మనకి ఇప్పుడు డీఫాల్ట్గా మనకు ఎంఎస్ వర్డ్ లోపల లేదు. కానీ మీరు ఆన్లైన్లో నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే, ఈ యాడ్ఇన్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ లోపల ఎమోజీస్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీకు యాడ్ఇన్స్ ఉపయోగపడతాయి. ఇప్పుడు యాడ్ఇన్స్ అంటే ఏందనేది అయితే మీకు అర్థమైపోయింది కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మై యాడ్ఇన్స్ అని ఇంకో సెక్షన్ ఉన్నది, దీన్ని చూడండి. ఈ మై యాడ్ఇన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డౌన్లోడ్ చేసిన వాటికి సంబంధించి ఏమైనా సెట్టింగ్స్ కానీ లేకపోతే ఏమైనా చేంజెస్ కానీ ఉంటే ఇక్కడ మై యాడ్ఇన్స్ అనే సెక్షన్ నుంచి ఆ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు పక్కకు మీకు ఇక్కడ వికీపీడియా అని ఒకటి కనబడుతుంది కదా. వికీపీడియా అంటే ఇట్లా యాడ్ఇన్స్ ఉన్నాయి కదా, ఈ యాడ్ఇన్స్లో నుంచి ఈ వికీపీడియా అనే ఒక యాడ్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనం వికీపీడియా అనేది ఎక్కువగా ఉపయోగించుతాం. ఏదైనా సంస్థ గురించి కానీ వ్యక్తి గురించి కానీ ఏదైనా ఇన్సిడెంట్ గురించి కానీ తెలుసుకోవాలంటే మనకు వికీపీడియా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ వర్డ్ వాళ్ళు డీఫాల్ట్గా మనకు దీన్ని ఇన్సర్ట్ చేసి ఉంచడం అయితే జరిగింది. మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎంఎస్ వర్డ్ లోపల డీఫాల్ట్గా ఉండే యాడ్ఇన్ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే మీరు వికీపీడియా అని చెప్పేసి ఆన్సర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను వీడియోలో సిచ్యువేషన్ బట్టి అవసరాన్ని బట్టి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఏ ఏరియా నుంచి మీకు ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో చూస్తున్నారు తప్ప మీరు వీడియోని లైక్ చేయట్లేదు, మీరు మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకు ఏమి ఎక్కువ డబ్బులు రావు, కాకపోతే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. ఎక్కువ మందికి రీచ్ అయితే ఏంటంటే వాళ్ళకి మాకు చేయాలనే మోటివేషన్ కలుగుద్ది, ఎంతోమంది నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే అడుగుతున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఇక్కడ యాడ్ఇన్స్ అనే సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మీడియా అనే సెక్షన్ చూద్దాం. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ లోపల మీరు పనిచేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్ఎం గురించి మీరు ఒక ఆర్టికల్ రాస్తున్నారు అనుకుందాం. జేఎల్ఎంకి సంబంధించిన డ్యూటీస్ ఎట్లుంటాయి, వాళ్ళు ఎంత కష్టమైన పనులు చేస్తారు, పోల్స్ ఎక్కడము, వైర్స్ ఇక్కడం ఇలాంటి అని చెప్పేసి మీరు చెప్తున్నారు అనుకుందాం. ఇట్లా చెప్పేటప్పుడు ఒక వీడియో ఈ వర్డ్ డాక్యుమెంట్ లోపల మనం తీసుకొచ్చి పెట్టాలి. మరి వీడియో తీసుకొచ్చి పెట్టాలంటే మనము ఆ వీడియో మన కంప్యూటర్లో లేదు, ఆన్లైన్లో ఉన్నదని చెప్పేసి అనుకోండి. అంటే యూట్యూబ్లో ఆ వీడియో ఉన్నది. ఆ వీడియో మరి మీరు తీసుకొచ్చి ఎట్లా పెడతారు అంటే ఇక్కడ ఆన్లైన్ వీడియో అనే ఒక సెక్షన్ కనబడుతుంది కదా, ఈ ఆన్లైన్ వీడియో మీద మీరు క్లిక్ చేసి యూట్యూబ్ లోపల ఉన్న వీడియోని డైరెక్ట్ సెర్చ్ చేసి ఇక్కడ పెట్టచ్చు. ప్రజెంట్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యలేదు, అందుకోసం మీకు ఇక్కడ రావట్లేదు. దీని మీద క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్లో నుంచా లేకపోతే వేరే వెబ్సైట్లో నుంచా అని చెప్పేసి వీడియో లింక్ ఇమని అడుగుతుంది. మీరు లింక్ ఇచ్చినట్లయితే ఆ వీడియో డైరెక్ట్ మనకి ఇక్కడ ఈ డాక్యుమెంట్ లోపల ఇన్సర్ట్ అయ్యి ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి వీడియో ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఆన్లైన్ వీడియో అంటే ఏందో అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేది ఎట్లుంటుందంటే ఎంఎస్ వర్డ్ లోపల మీరు
ఈ క్రింది వాణిలో దేనిని ఇన్సర్ట్ చెయ్యలేరు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు మనకు పిక్చర్స్ అని, ఆన్లైన్ పిక్చర్స్ అని, ఐకాన్స్ అని, ఆన్లైన్ వీడియో అని, లేకపోతే ఇంకొకటి ఏదైనా వేరే ఆప్షన్ ఇచ్చిండు అనుకుందాం రాంగ్ ఆన్సర్. అప్పుడు మీకు డౌట్ రావద్దు ఆన్లైన్ వీడియో పెట్టచ్చా పెట్టరాదా అని చెప్పేసి మీరు డౌట్ పడద్దు. ఆన్లైన్ వీడియో ఖచ్చితంగా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ లోపల ఇన్సర్ట్ చేయవచ్చు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీడియాకి సంబంధించిన సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు లింక్స్ ఇచ్చిండు. లింక్స్ అంటే మీకు అందరికీ తెలిసిందే, మనం ఇప్పుడు tsspdcl.in కావచ్చు, లేకపోతే www.google.com కావచ్చు. ఈ విధంగా మనము డైలీ పొద్దుగాల లేచినామంటే లింక్స్ వాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మొత్తం టెక్నాలజీ చేతులనే పడిపోయినాం కాబట్టి మనం అప్లై చేయాలన్నా, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఏదైనా వెతకాలన్నా కూడా మనం ప్రతి దానికి ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నాం. ఇంటర్నెట్లో ప్రతిది కూడా లింక్ల మీద ఆధారపడి మాత్రమే జరుగుతుంది. మరి వర్డ్ డాక్యుమెంట్ లోపల కూడా మీరు లింక్స్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. అది ఎట్లా వస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చూపెడతా. ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ రాస్తున్నా, ఇక్కడ నాకు TSSPDCL అని చెప్పేసి ఇక్కడ రాసిన. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ TSSPDCL మీద క్లిక్ చేస్తే, ఈ TSSPDCL మీద క్లిక్ చేస్తే నాకు వెంటనే TSSPDCLకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ కావాలి అనుకుందాం. మరి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ TSSPDCL.in అని చెప్పేసిన ఈ పదానికి మీరు ఇక్కడ లింక్ ఇవ్వచ్చు. ఇక్కడ లింక్ ఇచ్చినట్టు ఏమైందంటే దీన్ని ఎవరైనా క్లిక్ చేస్తే ఓపెన్ చేసి డైరెక్ట్ వాళ్ళు TSSPDCL.in సంబంధించిన వెబ్సైట్ లోపలికి పోతారు. అది ఎట్లా పోతారు అనేది నేను మీకు ఇప్పుడు డెమో చేసి చూపెడతా. ఇప్పుడు నేను ఇక్కడ TSSPDCLకు లింక్ ఇద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఏం చేస్తా అంటే TSSPDCLను సెలెక్ట్ చేసుకుంటా. ఈ విధంగా TSSPDCL సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేసినాక ఇక్కడ నాకు ఏ లింక్ అయితే ఇవ్వాలనుకుంటున్నానో ఆ లింక్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటా. ఈ విధంగా TSSPDCL.in అని చెప్పేసి ఇట్లా క్లిక్ చేసుకొని ఇక్కడ ఓకే మీద మీరు క్లిక్ చేసిన అనుకో, ఇక్కడ కనిపిస్తున్న ఓకే మీద డైరెక్ట్ ఆ లింక్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయిపోద్ది. ఎవరైనా ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసి దీని మీద క్లిక్ చేసిండ్రు అనుకో, డైరెక్ట్ మనకు TSSPDCL.in సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ కూడా అవుతుంది. ఓకేనా, మీకు లింక్ అంటే ఏందో అర్థమైంది. ఆ తర్వాత బుక్ మార్క్, ఈ బుక్ మార్క్ ఒకసారి కొంచెం కేర్ఫుల్గా అయినండి ఫ్రెండ్స్, మీకు అర్థమైంది. కొంచెం క్రిటికల్గా ఉంటుంది, కాకపోతే మీరు కరెక్ట్ ఉంటే అర్థమవుతుంది. దీన్ని ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం ఇది చూస్తున్న, మీరు చూస్తున్న ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో, ఇది ఒక 200 పేజీల డాక్యుమెంట్ అనుకుందాం. ఇది 200 పేజీల డాక్యుమెంట్ అయితే, ఈ 200 పేజీల డాక్యుమెంట్ లోపల ఈ జూనియర్ అసిస్టెంట్ అనేది 30వ పేజీలో ఉన్నదనుకోండి. 30వ పేజీలు ఉన్నది, కాకపోతే నాకు ఇది ప్రతిసారి అవసరం పడుతుంది. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ రాసిన, ప్రతిసారి దీన్ని చూసి నేను మళ్ళీ మిగిలిన పేజీలలో వర్క్ చేసుకుంటూ పోవాలి. దీన్ని చూడాలి, మిగిలిన పేజీలలో రాయాలి, దీన్ని చూడాలి, మిగిలిన పేజీలలో రాయాలి. ఇట్లా రాయాలంటే నాకు ప్రతిసారి జూనియర్ అసిస్టెంట్ దగ్గరికి రావాలి కదా. మరి ప్రతిసారి 30 పేజీలో ఉన్న జూనియర్ అసిస్టెంట్కు నేను 200 పేజీల నుంచి రావడం అంటే నాకు కష్టమైంది కదా. కాబట్టి ఇక్కడ నేను ప్రతిసారి జూనియర్ అసిస్టెంట్ని ఈజీగా దొరకబట్టుకునే విధంగా బుక్ మార్క్ అనే సెక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, జూనియర్ అసిస్టెంట్ దొరకబట్టాలంటే ఫైండ్ అనే ఆప్షన్ కూడా ఉపయోగపడుతుంది కదా, ఫైండ్ అనే ఆప్షన్తో కూడా మీరు ప్రతిసారి జూనియర్ అసిస్టెంట్ ఎత్తుకచ్చు కదా. అంటే మనము ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక జూనియర్ అసిస్టెంట్గా మీరు ఏం చేయాలంటే మీ యొక్క వర్క్ చాలా స్పీడ్గా చేయాలి. స్పీడ్గా చేస్తారనే కదా మీకు జీతం ఇచ్చి మరీ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ కమ్ జూనియర్ అసిస్టెంట్ కింద రిక్రూట్ చేసుకున్నది. ఇలాంటప్పుడు మీరు ఫైండ్ అనే ఆప్షన్ ఉపయోగిస్తే ఏం ప్రాబ్లం అవుతుందంటే, ఫైండ్లో ప్రతిసారి జూనియర్ అసిస్టెంట్ అని టైప్ చేయాలి ఫస్ట్ ప్రాబ్లం. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ లోపల ఒక ఐ మిస్ అయినా, ఒక ఎస్ మిస్ అయినా, ఏది మిస్ అయినా కూడా మనకు కంప్యూటర్ అయితే ఫైండ్ చేయదు. ఎందుకంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఫైండ్ చేస్తుంది కాబట్టి. కాబట్టి మీరు బుక్ మార్క్ చేసుకున్నారనుకో, మీరు ఎన్నిసార్లనైనా మీరు 1000వ పేజీలో ఉన్నా కూడా జస్ట్ ఆ బుక్ మార్క్ మీద క్లిక్ చేస్తే జూనియర్ అసిస్టెంట్ అనే దగ్గరికి వస్తారు. ఎట్లా అనేది నేను మీకు డెమో చేసి చూపెడతా. ఇప్పుడు నాకు జూనియర్ అసిస్టెంట్ అనేది బుక్ మార్క్ కావాలి, నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ బుక్ మార్క్ మీదకి వచ్చి క్లిక్ చేస్తా. క్లిక్ చేసి దీనికి ఒక పేరు ఇచ్చుకుంటా, అంటే జూనియర్ అసిస్టెంట్ని ఇచ్చుకుంటారా లేకపోతే ఏమి ఇచ్చుకుంటారు అనేది మీ ఇష్టం, మీకు గుర్తుండేలాగా ఒక పేరు ఇచ్చుకొని ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తా. యాడ్ మీద క్లిక్ చేసినాక ఇప్పుడు నాకు ఇది బుక్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడ అంటే లాస్ట్ పేజీలు ఎక్కడో వర్క్ చేస్తున్నా. ఇది 200 పేజీ అనుకుందాం. ఇక్కడ నుంచి నేను జూనియర్ అసిస్టెంట్ మీదకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే ఇక్కడ నేను డైరెక్ట్ బుక్ మార్క్ మీద క్లిక్ చేస్తా. ఇక్కడ నాకు ఎన్ని బుక్ మార్క్స్ ఉంటాయో అవన్నీ వస్తాయి. ఇప్పుడైతే నేను ఒకటే యాడ్ చేసిన కాబట్టి నాకు ఒకటే ఉన్నది. మీరు ఎన్ని యాడ్ చేసుకుంటే అన్నిటి పేర్లు ఇక్కడ మీకు ఇట్లా కనబడతాయి. దాంట్లో మీరు ఏది కావాలో దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఒకటి ఉన్నది కాబట్టి దీని మీద క్లిక్ చేసుకొని గో టు మీద క్లిక్ చేస్తా.
గోటు మీద క్లిక్ చేస్తే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ నాకు డైరెక్ట్ జూనియర్ అసిస్టెంట్ అని ఉన్నది కదా, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇదే విధంగా మీరు 1000 పేజీలో ఉన్నా కూడా, 10,000 పేజీలలో ఉన్నా కూడా, జూనియర్ అసిస్టెంట్ ఎక్కడనైతే మీరు బుక్ మార్క్ చేసుకున్నారో డైరెక్ట్ దాని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నదనేది మీరు చూసుకోవచ్చు. మళ్ళీ మీ పేజ్లోకి వెళ్ళి మీ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు బుక్ మార్క్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ కొంచెం లెంత్ ఎక్కువ కావచ్చు బుక్ మార్క్ చెప్పడానికి, కాకపోతే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇది కాన్సెప్ట్ ఉంటే ఏంటంటే మీకు స్కిల్ టెస్ట్లో కూడా ఉపయోగపడుతుంది, అందుకోసం అని చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ క్రాస్ రిఫరెన్స్. క్రాస్ రిఫరెన్స్కి బుక్ మార్క్కి పెద్ద తేడా ఏముండదు. కాకపోతే ఇంతకుముందు బుక్ మార్క్ లోపల మనం ఏం చేస్తామంటే, ఈ బుక్ మార్క్ లోపల ఓన్లీ టెక్స్ట్ మాత్రమే బుక్ మార్క్ చేసుకున్నాం. అంటే జూనియర్ అసిస్టెంట్ అయినా, శివ ఆన్లైన్ స్టడీ అయినా, ఈ ఎక్స్పర్టీస్ అయినా, లేకపోతే ఇలాంటివి బుక్ మార్క్ అంటే టెక్స్ట్ మాత్రమే బుక్ మార్క్ చేసినాం. కాకపోతే క్రాస్ రిఫరెన్స్లో మీరు ఫోటో చేసుకోవచ్చు, లింక్ చేసుకోవచ్చు, టేబుల్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి క్లిక్ చేసి చూపెడతా. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నంబరింగ్ ఐటమ్, హెడ్డింగ్, బుక్ మార్క్, ఫుట్ నోట్, ఎండ్ నోట్, ఈక్వేషన్, ఫిగర్, టేబుల్. ఈ విధంగా ఇక్కడ కనిపించిన దేన్నైనా కూడా మీరు బుక్ మార్క్ లాగా సేవ్ చేసుకొని మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఈ డాక్యుమెంట్ లోపల ఒక 100 ఫోటోలు ఉన్నాయనుకుందాం. ఆ 100 ఫోటోలలో మీకు 32వ ఫోటో చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఆ ఫోటో చూస్తేనే మీ వర్క్ జరుగుద్ది, నెక్స్ట్ మీరు ఏమైనా చేసేది చేయొచ్చు. అలాంటప్పుడు మీరు ఈ 32వ ఫోటోను బుక్ మార్క్ చేసుకోవచ్చు. ఈ 100 ఫోటోల నుంచి మీరు దాని మీద క్లిక్ చేసిన ప్రతిసారి ఆ 32వ ఫోటో ఎక్కడ ఉన్నదో దాన్ని ఎత్తుక్కొని దాని దగ్గరికి అయితే వెళ్ళిపోవడం జరుగుద్ది. ఈ విధంగా దాంట్లో ఇచ్చిన టేబుల్స్ అయినా చేసుకోవచ్చు, లింక్స్ అయినా చేసుకోవచ్చు, ఏమైనా కూడా మీరు క్రాస్ రిఫరెన్స్ ఉపయోగించి డైరెక్ట్ దాని దగ్గరికి వెళ్ళి చూసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు లింక్ అర్థమైంది, బుక్ మార్క్ అర్థమైంది, క్రాస్ రిఫరెన్స్ అర్థమైంది. ఇవన్నీ కూడా ఏ సెక్షన్లు ఉన్నాయంటే మరి లింక్స్ అనే సెక్షన్లు ఉన్నాయి. ఈ లింక్స్ అనే సెక్షన్ ఎక్కడ ఉన్నదంటే ఇన్సర్ట్ అనే సెక్షన్ ఉన్నదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లింక్నే చదివి మనం మర్చిపోతే ఈ లింక్కి ఈ ఇన్సర్ట్కి మధ్యలో ఆ విలువ ఉండదు. ఆ విలువ లేకుండా చదివినట్లయితే మనకి ఎగ్జామ్లో మార్కులు రావు. ఓకేనా? నెక్స్ట్ కామెంట్స్ అనే సెక్షన్లోకి పోదాం. కామెంట్స్ అనే సెక్షన్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జామ్ ఒక ఉదాహరణతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ రాస్తున్నా. ఈ డాక్యుమెంట్ రాసేటప్పుడు నాకు ఏమైందంటే మధ్యలో ఇక్కడ శివ ఆన్లైన్ స్టడీ ఉంది కదా, దీనికి సంబంధించి నా యొక్క ఒపీనియన్ని తెలపాలని అనుకుంటున్నా. అంటే ఈ డాక్యుమెంట్ అనేది ఒక 10 మందికి షేర్ చేయాలి, స్టాలిన్ సినిమాలో కాదు, నార్మల్గా. ఈ డాక్యుమెంటు ఒక అంటే ఒక జూనియర్ అసిస్టెంట్ రాసిండు, ఇది జేఎల్ఎంలకు, జేపీఓలకు, మేనేజర్లకు వీళ్ళందరికీ పంపించాలి. ఈ విధంగా కొంతమందికి పంపించాలి. ఇట్లా పంపించాల్సి వచ్చినప్పుడు దీనికి సంబంధించి, శివ ఆన్లైన్ స్టడీ అనే ఈ పదానికి సంబంధించి నా మైండ్లో ఒక ఒపీనియన్ ఉంటుంది. అంటే నేను ఏదో ఒకటి అనుకుంటా, వీళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు, వీళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు. ఇట్లా ఒక్కొక్కరికి ఉన్న ఒపీనియన్ను తెలపడానికి మనకి కామెంట్ అనే సెక్షన్ ఉపయోగపడుతుంది. అది ఎట్లా అంటే, ఇప్పుడు శివ ఆన్లైన్ స్టడీకి నేను కామెంట్ ఇవ్వాలని అనుకుంటున్నా. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కామెంట్ మీద క్లిక్ చేస్తే నాకు దీని మీద ఏ ఒపీనియన్ ఉన్నదనేది రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నా పేరు వచ్చింది. ఎందుకు నా పేరు వచ్చిందంటే ఈ మైక్రోసాఫ్ట్ అకౌంట్ నా పేరు మీదనే రిజిస్టర్ అయి ఉన్నది కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు నా పేరు అనేది రావడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నా ఒపీనియన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ రాసుకోవచ్చు, వెరీ నైస్ అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇట్లా రాసిన తర్వాత ఈ డాక్యుమెంట్ అనేది జేఎల్ఎంలకు పంపించిన, జేఎల్ఎంలకు వాళ్ళకు వేరే ఏదైనా ఒపీనియన్ ఉందనుకుందాం. దాని మీద వాళ్ళు ఇక్కడ రిప్లై మీద క్లిక్ చేస్తారు, అప్పుడు వాళ్ళ పేరు వస్తుంది. ఎవరైతే డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారో, కంప్యూటర్ ఓనర్ ఉంటారో, వాళ్ళ పేరు వస్తుంది. వాళ్ళు ఏం రాస్తారో అది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా ఎంతమంది ఓపెన్ చేసినా కూడా దీనికి సంబంధించి వాళ్ళ ఒపీనియన్ ఏందనేది వాళ్ళు రిప్లై రూపంలో రాసుకోవచ్చు. కావాలంటే మీరు కూడా మళ్ళీ మళ్ళీ రిప్లై రూపంలో రాసుకోవచ్చు, లేకపోతే కొత్త కామెంట్ లాగా యాడ్ చేయొచ్చు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మీకు ఒకసారి దీన్ని క్లియర్ చేసి మళ్ళీ నేను చూపెడతా. ఇప్పుడు ఈ కామెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందని మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు దీని మీద ఉన్న ఒపీనియన్ని లేకపోతే దీని గురించి నేను చెప్పాలనుకుంటున్న విషయాన్ని డాక్యుమెంట్ లోపల పెట్టద్దు. నేను ప్రింట్ తీసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఎవరికైనా పీడిఎఫ్లా చేసినప్పుడు కావచ్చు, వాళ్లకు ఒపీనియన్ కనబడద్దు. జస్ట్ ఎవరైతే వర్క్ చేస్తారో, ఈ డాక్యుమెంట్ మీద డాక్యుమెంట్ లాగా వర్క్ చేస్తారో వాళ్ళకు మాత్రమే కనబడాలని అనుకుంటాం కాబట్టి దాన్ని కామెంట్ సెక్షన్లో రాయాలి. లేకపోతే దీని కిందనే మనం ఇంకో లైన్లో దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అని చెప్పేసి రాసినాం అనుకో, అది చూసిన వాళ్ళందరికీ కనబడుతుంది, దానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఈ విధంగా మనకు కామెంట్ సెక్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే, ఎంఎస్ వర్డ్ లోపల కామెంట్ అనే ఆప్షన్ మీకు ఏ ట్యాబ్ లోపల ఉంటుందంటే ఇన్సర్ట్ అనే ట్యాబ్ లోపల ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సెక్షన్ చూసుకున్నట్లయితే మనకు హెడర్ అండ్ ఫూటర్ సెక్షన్ చూసుకోవచ్చు. హెడర్ అండ్ ఫూటర్ అనేది ఎక్కువగా ఉపయోగపడే సెక్షన్, కొంచెం కేర్ఫుల్గా వినండి. మీకు ఇక్కడ హెడర్ ఫూటర్ రెండు సేమ్ ఉంటాయి. కాకపోతే హెడర్ అంటే హెడ్,
మీకు కనబడుతుందిగా హెడర్లోనే హెడ్ ఉంది. హెడ్ అంటే తలకాయ, తలకాయ మీద ఉంటుంది. ఈ డాక్యుమెంట్ లోపల ఒక పేజ్ లోపల మనం మీద చేసే ఏ పని అయినా కూడా, అంటే మీద చేసే ఏదైనా చేంజెస్ ఉంటే వాటిని హెడర్ కింద గుర్తించాలి. ఆ తర్వాత డాక్యుమెంట్ లోపల కింద చేసే పని, అంటే ఆ పేజ్ లోపల లాస్ట్, పేజ్ లోపల లాస్ట్ కింద చేసే పని ఏదైనా ఉంటే దాన్ని ఫుటర్ కింద మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? హెడర్ చెప్పినా ఫుటర్ చెప్పినా ఒకటే. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెడర్ అంటే మీద ఉంటుంది, ఫుటర్ అంటే కింద ఉంటుంది. ఫుట్ అంటే కాలు, హెడ్ అంటే తలకాయ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హెడర్ను ఉపయోగించి మీరు ఎలాంటి పనులు చేయొచ్చు అనేది నేను ఇప్పుడు చూపెడతా. హెడర్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ హెడర్కి సంబంధించి ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఉన్నది కదా, ఈ డాక్యుమెంట్ టీఎస్ఎస్పిడిసిఎల్కి సంబంధించిన డాక్యుమెంట్. ప్రతి పేజీకి కూడా నాకు ఇటు మూలకు టీఎస్ఎస్పిడిసిఎల్ అని చెప్పేసి రాయాలి, అంటే రావాలి. నేను ప్రతిసారి ప్రతి పేజీకి టైప్ చేసుకుంటా కూర్చోలేను కదా. అట్లా కూర్చుంటే ఇంకా నాకు ఉన్న కామన్ మ్యాన్కి తేడా ఉండదు. నేను ఒక కంప్యూటర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ని కాబట్టి నేను ప్రతి పేజీకి ఆటోమేటిక్గా టీఎస్ఎస్పిడిసిఎల్ అని చెప్పి వచ్చేలాగా చేయాలి. అట్లా చేయడానికి మీకు ఉపయోగపడేదే హెడర్ అనే ఆప్షన్. ఈ హెడర్ అనే ఆప్షన్ ఉపయోగించి ఎట్లా అట్లా ఇన్సర్ట్ చేయొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. హెడర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఏ టెక్స్ట్ అయితే, అంటే ఈ మోడల్లో రాయాలన్నా, ఈ మోడల్లో రాయాలన్నా, ఈ మోడలా, ఈ మోడలా, ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మీకు ఏ మోడల్లో రాయబుద్ది అయిందో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు అర్థం కావడం కోసం ఫస్ట్ మోడలే సెలెక్ట్ చేసుకుంటా. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ టాప్లో టీఎస్ఎస్పిడిసిఎల్ అని చెప్పేసి నాకు ఏదైతే కావాలనో అది రాస్తా. ఇప్పుడు ఏమైందంటే ఈ డాక్యుమెంట్ లోపల ఎన్ని పేజీలు ఉంటాయో, ఈవెన్ 1000, 10000 పేజీలు ఉన్నా కూడా అన్ని పేజీలకు ఈ ప్లేస్లో టీఎస్ఎస్పిడిసిఎల్ అని చెప్పేసి డీఫాల్ట్గా వస్తుంది. ఇక మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఒక చోట రాస్తే సరిపోద్ది. ఓకే, మీకు హెడర్ గురించి అర్థమైంది. హెడర్ లోపల ఏమేమి పనులు చేయొచ్చు అనేది కూడా మీకు డౌట్ రావచ్చు కదా. హెడర్ లోపల ఏమేమి పనులు చేయొచ్చు అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఈ హెడర్ లోపల వర్క్స్ ఏం చేయొచ్చు అంటే మీరు ఇట్లా రాయొచ్చు, లేకపోతే మీరు పేజ్ నెంబర్స్ పెట్టచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పేజీ కూడా పేజ్ నెంబర్ ఉంటుంది, ఇటుమూలకో పేజ్కి నెంబర్లు వేస్తారు కదా. ఆ నెంబర్స్ కూడా మీరు హెడర్ లోపల నుంచి వేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇగో ఇక్కడ లాన్ లైట్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ 1 అని రావడం జరిగింది. ఇదే విధంగా నెక్స్ట్ పేజ్కి పోయినట్లయితే అక్కడ 2 అని, ఈ విధంగా మీకు పేజ్ నెంబర్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా మీరు పేజ్ నెంబర్స్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు హెడర్ ఉపయోగం అయితే అర్థమైపోయింది కదా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు హెడర్కి సంబంధించి ఎడిట్ హెడర్, రిమూవ్ హెడర్, ఇవన్నీ ఆప్షన్స్ ఏంటంటే, ఇప్పుడు టీఎస్ఎస్పిడిసిఎల్ అని రాసిన కదా, టీఎస్ఎస్పిడిసిఎల్ తీసేసి జూనియర్ అసిస్టెంట్ రాయాలనుకో, అక్కడ మీరు ఎడిట్ హెడర్ ఆప్షన్ ఉపయోగించవచ్చు. ఇవి ఎవ్వ వద్దు నాకు అసలు హెడరే వద్దు అనుకున్నారనుకో, రిమూవ్ హెడర్ అని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీకు సేవ్ సెలెక్షన్ టు హెడర్ గ్యాలరీ, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా, దీన్ని జూమ్ చేసి చూపెడతా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు, దీన్ని హెడర్ లాగా పెట్టాలనుకో, ఇక్కడ మీరు సేవ్ సెలెక్షన్ టు హెడర్ గ్యాలరీ అని క్లిక్ చేస్తే ఇది హెడర్కి సంబంధించిన ఒక ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి లోపల సేవ్ అయిపోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, హెడర్ అర్థమైపోయింది. సేమ్ ఇట్లనే ఇప్పుడు నేను ఏమైతే చెప్పినో అవన్నీ మీరు కింద పేజ్ కింద చేయాలంటే ఫుటర్ అనే ఆప్షన్ ఉపయోగించాలి, అంతే సింపుల్. హెడర్ అనే ఆప్షన్ చేయాలంటే పేజ్ పైన, ఫుటర్ అనే ఆప్షన్ చేయాలంటే పేజ్ కింద. ఆప్షన్స్ మాత్రం మొత్తం సేమ్ ఉంటాయి. ఇక్కడ నేను క్లిక్ చేసి చూపెడుతున్నాను, ఇక సేమ్ అవే మోడల్స్, అవే పేజ్ నెంబర్స్ అన్నీ అవే ఉన్నాయి. కాకపోతే మీకు ఏంటంటే ఒకటి పైన చేస్తుంది, ఒకటి కింద చేస్తుంది, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? హెడర్ ఫుటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు పేజ్ నెంబర్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పేజ్ నెంబర్ అంటే ఏంది, దీన్ని ఎట్లా ఉపయోగిస్తారో క్లియర్గా నేను చెప్పని అవసరం లేదు, చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. పేజ్ నెంబర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, పేజ్కి నెంబర్లు ఇవ్వడం. ఆ పేజ్ నెంబర్ అనేది మీరు పేజ్లో టాప్లో ఇస్తారా, టాప్లో ఇగో ఈ మోడల్లో ఇస్తారా, లేకపోతే కింద ఇస్తారా, పేజ్ మార్జిన్స్లో ఇస్తారా, లేకపోతే కరెంట్ పొజిషన్ అంటే మౌస్ ఎక్కడ ఉన్నదో అక్కడ ఇస్తారా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మీరు ఇక్కడ మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు పేజ్ నెంబర్స్ రావడం జరుగుతుంది. 1, 2, 3లో ఇస్తారా, లేకపోతే మీరు పేజ్ అని రాసి 1 అని రాస్తారా, ఎట్లా రాస్తారా, లేకపోతే ఇట్లా పేజ్ అని రాస్తారా, మీ ఇష్టం. ఇక అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్లో మీరు పేజ్ నెంబర్ అయితే ఇచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి మనకు హెడర్, ఫూటర్, పేజ్ నెంబర్ అయితే అర్థమైపోయింది కదా. ఇక్కడ పేజ్ నెంబర్ అనేది హెడర్ అండ్ ఫూటర్ సెక్షన్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు హెడర్ అండ్ ఫూటర్ సెక్షన్లో ఉంటుందంటే పేజ్ నెంబర్ ఎక్కడేస్తారు, అయితే నెత్తిలేతారు లేకపోతే కింద కాళ్ళలో ఎత్తారు, కాబట్టి హెడర్ అండ్ ఫూటర్ సెక్షన్లో అది ఉండడం జరుగుద్ది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు టెక్స్ట్కి సంబంధించి టెక్స్ట్ బాక్స్, క్విక్ పార్ట్, వర్డ్ ఆర్ట్ అని చెప్పేసి బాగానే ఇచ్చిండు. మరి అవేంది, ఎట్లుంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. ఈ టెక్స్ట్ బాక్స్ ఆప్షన్ ఏందనేది మీకు ఇప్పుడు ఒకసారి నేను డెమో చేసి చూపెడతా. ఇప్పుడు ఈ వర్డ్ డాక్యుమెంట్ లోపల నాకు ఈ ఏరియాలో హైలైట్ చేసి, అంటే ఒక బాక్స్ లోపల ఏదైనా ఒక మ్యాటర్ కానీ ఏదైనా ఒకటి రాయాల్సిన అవసరం ఉన్నదనుకుందాం. ఇప్పుడు దీన్ని రాయడానికి నేను ఏం చేయొచ్చు అంటే
ఇక్కడ మౌస్ పెట్టి రాయొచ్చు, ఇక్కడ మౌస్ తీసుకొచ్చి ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ మ్యాటర్ రాయొచ్చు. కానీ అది హైలైట్ అయిద్దా? కాదు. హైలైట్ కావాలంటే మీరు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. ఎట్లా అనేది నేను చూపెడుతూ చూడండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ మోడల్స్లో మీకు నచ్చిన మోడల్ ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ మోడల్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా టెక్స్ట్ బాక్స్, ఈ టెక్స్ట్ బాక్స్ ఆప్షన్ అనేది మీకు రావడం జరుగుద్ది. ఈ టెక్స్ట్ బాక్స్ ఆప్షన్ ఉపయోగించి మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఏం కావాలనో అది రాసుకోవచ్చు. TSSPDCL జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి మీరు రాయాలని అనుకుందాం. మీరు రాయాలనుకున్నప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసి మీరు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఇక్కడ పైన కావాలనుకుందాం, లేకపోతే ఇక్కడ ఫస్ట్ లైన్లో కావాలనుకుంటే ఈ విధంగా నేను ఎక్కడ కావాలన్నా అక్కడ పెట్టుకోవచ్చు. దీని సైజు కూడా కావాలంటే తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీరు హైలైట్ చేయాలనుకున్న దాన్ని క్లియర్గా కనబడేలాగా హైలైట్ చేసి చూపించడానికైతే ఈ టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇది నేను తీసేస్తే, ఎందుకంటే ఇది ఉంటే మళ్ళీ మనకు నెక్స్ట్ చాప్టర్ చెప్పుకోవడం కష్టమైంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, టెక్స్ట్ హైలైట్ చేయడానికి టెక్స్ట్ బాక్స్ ఆప్షన్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత క్విక్ పార్ట్స్, ఇది కొంచెం క్రిటికల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ దీంట్లో అంత పెద్ద డెప్త్ మ్యాటర్ ఏమి ఉండదు. కొంచెం క్లియర్గా చూడండి, మీకు ఒక్క దెబ్బలో అర్థమైపోద్ది. క్విక్ పార్ట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి చూపెడతా. ఆటో టెక్స్ట్, డాక్యుమెంట్ ప్రాపర్టీ అని చెప్పేసి రెండు మేజర్ ఆప్షన్స్ కనబడతాయి కదా. వీటి ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుందాం దీన్ని. ఇప్పుడు ఈ మ్యాటర్ ఉన్నది కదా, ఈ మ్యాటర్ నాకు ఒక 100 పేజీల డాక్యుమెంట్ అనుకుందాం. నేను రాసేది ఒక 100 పేజీల డాక్యుమెంట్ అనుకుందాం. ఈ 100 పేజీల డాక్యుమెంట్ రాసేటప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్టికులర్ మ్యాటర్ అనేది నాకు ఒక 20 సార్లు రాయాల్సి ఉంటుంది. 20 సార్లు నేను దీన్ని చూసుకుంటే టైప్ చేసుకోవడం అయితే కష్టమైంది కదా. కాబట్టి నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉపయోగించవచ్చు. ఒకటి కాపీ ఆప్షన్ ఉపయోగించవచ్చు, కాపీ పేస్ట్ చేయొచ్చు. కంట్రోల్ సి కంట్రోల్ వి, దానికి షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్విక్ పార్ట్స్లో ఉన్న ఆటో టెక్స్ట్ ఆప్షన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి దానికి దీనికి తేడా ఏంది, కాపీ పేస్టే యూజ్ చేయొచ్చు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అయితే నేను ఇప్పుడు ఇది రాసేటప్పుడు ఏంటంటే నేను 100 పేజీలు రాస్తున్నాను మీకు ముందే చెప్పిన, దాంట్లో 20 సార్లు దీన్ని ఉపయోగించాలి. అంటే నేను ప్రతిసారి దీన్ని ఒక్కసారి కాపీ చేసిందంటే ఇంకా మధ్యలో దేన్ని కాపీ చేసుకునే ఛాన్స్ ఉండదు. మళ్ళీ నాకు శివ ఆన్లైన్ స్టడీ కాపీ చేయాలంటే దీన్ని కాపీ చేసిందనుకో ఇది వెళ్ళిపోతుంది, అట్లా దీన్ని కాపీ చేసిందనుకో మళ్ళీ ఇది వెళ్ళిపోద్ది. కాబట్టి ప్రతిసారి నేను ఇక్కడికి రావడం, దీన్ని కాపీ చేయడం, మళ్ళీ ఇక్కడికి పోవడం, దీన్ని కాపీ చేయడం ఇవంతా కష్టం కాబట్టి దీన్ని ఒక్కసారి నేను సేవ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా నాకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నేను ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఉపయోగించి చేసుకోవచ్చు, క్విక్ పార్ట్స్ అనే ఆప్షన్. దీని ఎట్లా అనేది నేను కావాలంటే ఒక డెమో కూడా చేసి చూపెడతా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పార్ట్ని నేను సెలెక్ట్ చేసుకున్నా, ఈ ఏరియా సెలెక్ట్ చేసుకున్నా, నాకు ఇది క్విక్ పార్ట్స్ లోపల సేవ్ కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే క్విక్ పార్ట్స్ క్లిక్ చేసి సేవ్ సెలెక్షన్ టు క్విక్ పార్ట్ గ్యాలరీ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తా. దీనికి సంబంధించి ఏదో ఒక పేరు నేను జూనియర్ అసిస్ట్ అని చెప్పేసి ఇచ్చుకుంటా, ఇచ్చుకొని ఓకే కొడతా. ఇప్పుడు నాకు నేను ఏ పేజ్లో ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కిందికి పోదాం, ఇప్పుడు నాకు ఇక్కడ సేమ్ అదే మ్యాటర్ మళ్ళీ కావాలంటే నేను క్విక్ పార్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు డైరెక్ట్ కనబడుతుంది కదా, ఈ క్విక్ పార్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఈ మ్యాటర్ రావడం జరుగుద్ది. ఈ విధంగా మీరు ఎన్ని పేజీలు రాసినా ఎన్నిసార్లు కావాలన్నా మీరు డైరెక్ట్ ఆ మ్యాటర్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు క్విక్ పార్ట్స్ యొక్క ఉపయోగం. అదేవిధంగా మనం ఇప్పుడు డాక్యుమెంట్ ప్రాపర్టీ అని చెప్పేసి ఇక్కడ ఇంకోటి కనబడుతుంది కదా, ఈ డాక్యుమెంట్ ప్రాపర్టీలో మీకు అబ్స్ట్రాక్ట్ అని, ఆథర్ అని, కేటగిరీ, కామెంట్ ఇట్లా బాగా కనబడతాయి. ఇవన్నీ కూడా మీరు ఒక కాడ చూసినారు. ఎక్కడ చూసినారు అంటే క్లాస్ వన్కి సంబంధించి నేను ఒక వీడియో చెప్పిన, క్లాస్ 1 వీడియోలో ఇంట్రడక్షన్ ఇచ్చిన, క్లాస్ 2 వీడియోలో ఫైల్ గురించి చెప్పిన. ఫైల్ గురించి చెప్పేటప్పుడు మీకు ఫైల్ ఇన్ఫో గురించి కూడా చెప్పిన, ఒకసారి మీకు చూపెడతా. ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్ఫో మీదకి పోతే ఇక్కడ మీకు దీని సైజ్ ఎంత ఉన్నది, దీంట్లో వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, దీని టైటిల్ ఏంది, ట్యాగ్స్ ఏంది, కామెంట్స్ ఏంది, ఆథర్ ఎవరు, మోడిఫైడ్ ఏందని చెప్పేసి ఇచ్చిన కదా, ఈ ఆప్షన్స్ మీకు ఇప్పుడు అక్కడ కనబడతాయి. చూడండి, ఆథర్ ఆప్షన్ ఉంటుంది అక్కడ, కామెంట్స్, ట్యాగ్స్, టైటిల్ ఆప్షన్ కూడా ఉంటుంది. నేను చూపెడతా ఒకసారి మీకు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, క్విక్ పార్ట్స్ లోపల డాక్యుమెంట్ ప్రాపర్టీ క్లిక్ చేస్తే ఇగో ఆథర్, కేటగిరీ, కామెంట్, కంపెనీ అడ్రస్, ఈమెయిల్, కీవర్డ్స్, మేనేజర్, టైటిల్, ఈ విధంగా ప్రతిది కనబడుతుంది కదా. వీటి ఉపయోగం ఇక్కడేంది, ఇక్కడ ఎందుకు పెట్టిండని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఎందుకు పెట్టిండి అనేది నేను ఒకసారి చెప్తా. ఇప్పుడు ఇది మొత్తం మీరు డాక్యుమెంట్ రాస్తున్నప్పుడు నాకు ఈ ఏరియాలో ఈ టైటిల్ అంటే ఈ ఫైల్ యొక్క పేరు ఇన్సర్ట్ చేయాలి, ఈ ఫైల్ పేరు ఇన్సర్ట్ చేయాలనుకో, అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఫైల్ పేరు ప్రతిసారి రాసుకుంటుండడం కంటే ఇక్కడ ఉన్న క్విక్ పార్ట్స్ లోపల నుంచి డైరెక్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు.
సరే పోనీ ఫైల్ పేరు అవసరం లేదు, దీని ఆథర్ ఎవరు అంటే దీని రచయిత ఎవరు అయినది ఇన్సర్ట్ చేయాలనుకో, అయినది ఇన్సర్ట్ చేయాలంటే కూడా ఈ క్విక్ పార్ట్స్ లోపల అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే క్విక్ పార్ట్స్ లోపలికి వచ్చి డాక్యుమెంట్ ప్రాపర్టీ మీద క్లిక్ చేసి ఆథర్ మీద క్లిక్ చేస్తే ఈ డాక్యుమెంట్ ఎవరు రాసినరో వాళ్ళ పేరు అక్కడ డైరెక్ట్ ఇన్సర్ట్ అయిపోద్ది. ఈ విధంగా మీరు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఆప్షన్ని కూడా అక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన పని లేకుండా డైరెక్ట్ ఇన్సర్ట్ చేయొచ్చు. నేను డెమో చూపెట్టచ్చు కానీ ఇది ఇప్పుడే ఫైల్ క్రియేట్ చేసిన, దీనికి ఆథర్ పేరు కేటగిరీ ఇవన్నీ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నాకు ఈ ఆప్షన్స్ అయితే ఎనబుల్ కాలేదు. ఒకవేళ మీరు ఆథర్ పేరు అవన్నీ ఇచ్చినట్లయితే మీకు ఎనబుల్ అనేది అవ్వడం జరుగుద్ది. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎట్లా అంటే ఎంఎస్ వర్డ్ లోపల ఆథర్ పేరు అంటే రచయిత పేరును మీరు డాక్యుమెంట్ లోపల ఇన్సర్ట్ చేయడానికి ఏ సెక్షన్ ఉపయోగిస్తారంటే మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు టెక్స్ట్ అనే సెక్షన్లోని క్విక్ పార్ట్స్ అనే ఆప్షన్ ఉపయోగించి నేను ఆథర్ యొక్క పేరు కానీ కామెంట్ కానీ లేకపోతే డాక్యుమెంట్ యొక్క టైటిల్ కానీ దానికి సంబంధించిన సబ్జెక్ట్ కానీ అవన్నీ నేను ఇన్సర్ట్ చేయగలుగుతానని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎక్కడుంటుందంటే క్విక్ పార్ట్స్ లోపల డాక్యుమెంట్ ప్రాపర్టీ అనే కాలం లోపల ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు క్విక్ పార్ట్స్ అంటే అర్థమైపోయింది కదా. ఆ తర్వాత మీకు ఇక్కడ వర్డార్ట్ అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది. వర్డార్ట్ అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి డిజైన్లు చేయాలంటే వర్డార్ట్ అనే ఆప్షన్ అయితే మీకు ఉపయోగపడుతుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు నేను దీనికి ఎక్స్పీరియన్స్కు వర్డార్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది ఇక్కడ ఈ డిజైన్ లోపలికి వచ్చింది కదా, మీరు చూసింది కదా. ఈ విధంగా మన డాక్యుమెంట్ అనేది అందంగా మార్చుకోవడానికి అయితే ఈ వర్డార్ట్ అనే సెక్షన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, వర్డార్ట్ అనే సెక్షన్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక దగ్గర చూసుంటారు. ఎక్కడ అంటే హోమ్ అనే సెక్షన్లో చూస్తారు. హోమ్ అనే సెక్షన్లో మీరు ఇక్కడ ఏ మీద క్లిక్ చేసినప్పుడు కూడా మీకు వర్డార్ట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చిందంటే అవుట్లైన్, షాడో, రిఫ్లెక్షన్, గ్లో ఇవన్నీ ఇచ్చిండు. కాకపోతే దాంట్లో మనకు ఓన్లీ గివ్వే ఇచ్చిండు, డిజైన్స్ ఇచ్చిండు. ఇదేంటంటే మనకు కంప్యూటర్లో ఒక పని చేయడానికి చాలా ప్లేసెస్లో ఉంటుంది ఛాన్స్ అని చెప్పేసి నేను ఆల్రెడీ పార్ట్ 2 వీడియోలో చెప్పిన. ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఐ ఉంటుంది, దాంట్లో నుంచి చూసుకోవచ్చు. ఆ పార్ట్ 2 వీడియోలో చెప్పిన. అదేవిధంగా మీకు ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్లో కూడా వర్డార్ట్ ఉంటుంది, హోమ్లో కూడా వర్డార్ట్ ఉంటుంది, ఆ తర్వాత డిజైన్లో కూడా మనకు వర్డార్ట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అది ఎట్లా వస్తుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. ఇక్కడ వర్డార్ట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఆర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏ వర్డ్ అయితే చేంజ్ చేయాలనో ఆ వర్డ్ మీరు చేంజ్ చేసుకునే ఆప్షన్, అంటే దాని డిజైన్ చేంజ్ చేసే ఆప్షన్ అయితే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ ఇచ్చిండు. ఈ డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇదంతా రాస్తున్నాం కదా, ఈ డాక్యుమెంట్ రాసేటప్పుడు మీకు దీంట్లో ఫస్ట్ లైన్, కొన్ని బుక్కులు చూస్తే మనము బుక్స్ రాసినప్పుడు ఫస్ట్ లైన్ ఏ అని పెద్దగా వచ్చి తర్వాత బీసీడి అని చెప్పేసి ఇట్లా చిన్నగా రాసుకుంటూ పోతారు, ఎందుకంటే అది మంచిగా లుక్ ఉంటుంది అని చెప్పేసి రాసుకుంటూ పోతారు కదా. అదే మనకి ఇక్కడ డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్లో మనం అట్లా కూడా రాసుకోవచ్చు. ఎట్లా అనేది నేను మీకు ఇప్పుడు డెమో చేసి చూపెడతా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ లైన్ ఉన్నది కదా, ఈ పర్టికులర్ లైన్, దీన్ని అట్లా డిజైన్ చేంజ్ చేసి మీకు చూపెడతా. ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసుకుంటా, నాకు ఏ లైన్లో చేంజ్ కావాలో ఆ లైన్లో నేను క్లిక్ చేసుకుంటా. ఇక్కడ డ్రాప్డ్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది కదా ఆప్షన్, దీని మీద క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకోగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఇఫ్ సో అని ఉన్నది కదా, అంటే ఇంతకుముందు ఇఫ్ సో అని చెప్పేసి ఉండే, ఇప్పుడు ఐ అనేది పెద్దగా మారిపోయింది. ఆ తర్వాత ఈ సెంటెన్స్ అనేది అట్లనే యాజ్ ఇట్ ఈజ్ ఎట్లున్నదో అట్లనే ఉన్నది. ఇంతకుముందు ఎట్లుండో చూడండి, ఒకసారి చూపెడతా. ఇంతకుముందు ఇఫ్ ఇట్లుండే, మీరు ఇక్కడ ఒకసారి జూమ్ చేసి చూపెడతా. ఇంతకుముందు ఇఫ్ ఏమో ఇట్లా ఉండే, ఇప్పుడు ఇఫ్ ఏమో ఇట్లా, అంటే ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఇఫ్ ఇట్లా ఉండేటో పోతుంది. ఇఫ్ చూడొచ్చు ఇక్కడ పెద్ద ఐ చేంజ్ అయింది, ఇప్పుడు చిన్న ఐ చేంజ్ అయింది, పెద్ద ఐ చిన్న ఐ. ఈ విధంగా మీరు చేంజెస్ చేసుకోవడానికి డ్రాప్ క్యాప్ అనేది ఉపయోగపడుద్ది. ఆ తర్వాత ఇంకొక మోడల్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడేమో ఐ అందులోనే ఉంది, ఇక్కడ మీరు ఇన్ మార్జిన్ క్లిక్ చేసినట్లయితే ఐ అనేది సపరేట్గా ఒక స్పెషల్ మార్జిన్ లైన్లోకి వెళ్ళిపోవడం జరుగుద్ది. ఈ విధంగా మీరు డ్రాప్డ్, ఇన్ మార్జిన్ అనే సెక్షన్ ఉపయోగించి మీరు డాక్యుమెంట్ని కొంచెం అందంగా ఐ అనే బటన్, అంటే ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసి చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేంటంటే డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు సిగ్నేచర్ లైన్ అని చెప్పేసి ఇచ్చిండు. సిగ్నేచర్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏదైనా ఉన్నామనుకో, లాస్ట్కు ఆ దాంట్లో మనకి ఒక ఇన్వాయిస్ వస్తుంది. ఆన్లైన్లో ఏదైనా ఉన్నప్పుడు మనం కొన్న ప్రోడక్ట్ బిల్ ఎంత, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరింటికి వచ్చింది, ఎన్ని రోజుల రిటర్న్ పాలసీ ఉన్నది, ఎవరి పేరు మీద కొన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క డీటెయిల్ చెప్పి దాంట్లో కింద మనకు లాస్ట్కు సిగ్నేచర్ కనబడుతుంది. ఆ సిగ్నేచర్ అనే ఆప్షన్ మనం ఎంఎస్ వర్డ్ లోపల ఎట్లా ఇన్సర్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సిగ్నేచర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సిగ్నేచర్
సిగ్నేచర్ వల్ల పేరు అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేరు పెట్టాలి సిగ్నేచర్ నా పేరు రాస్తా సిగ్నేచర్కి సంబంధించిన డిజిగ్నేషన్ అంటే మీరు మేనేజరా జేఎల్ఎమ్మా జూనియర్ అసిస్టెంటా మీకున్న అర్హత ఏంది సిగ్నేచర్ పెట్టడానికి అని చెప్పేసి అడుగుద్ది మీరు మీ అర్హత ఇక్కడ టైప్ చేయొచ్చు ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి కావాలంటే ఈమెయిల్ పెట్టచ్చు ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అవన్నీ ఇచ్చి మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీ సిగ్నేచర్ అనేది డిఫాల్ట్గా ఇందులో ఇన్సర్ట్ అయిపోద్ది ఇక్కడ ఇన్సర్ట్ అయింది దీన్ని మనము కావాలంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు సిన్సియర్లీ శివ ఆన్లైన్ స్టడీ అని చెప్పేసి ఇక్కడ నా సిగ్నేచర్ పెట్టుకోవడానికి ప్లేస్ వచ్చింది ఆ తర్వాత శివ అన్న పేరు జూనియర్ అసిస్టెంట్ నా డిగ్రీ డిజిగ్నేషన్ ఇంకా నేను ఇక్కడ ఈమెయిల్ ఐడి కానీ ఏమైనా కానీ ఇచ్చుంటే అవి కూడా ఇక్కడ మనకు కనబడతాయి ఆ విధంగా మీరు ఎంఎస్ వర్డ్ లోపల సిగ్నేచర్ అయితే ఇన్సర్ట్ చేయొచ్చు సిగ్నేచర్ ఆప్షన్ కూడా మనకి ఇన్సర్ట్ అనే ట్యాబ్ లోపల ఉంటుంది ఇన్సర్ట్లో టెక్స్ట్ అనే సెక్షన్ లోపల సిగ్నేచర్ లైన్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ సిగ్నేచర్ లైన్ అనే ఆప్షన్ నుంచి మీరు సిగ్నేచర్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు సిగ్నేచర్ ఎట్లా పెట్టాలనే విషయం అయితే అర్థమైపోయింది ఆ తర్వాత డేట్ అండ్ టైం ఇక దీని గురించి నేను అంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు ఎంఎస్ వర్డ్ లోపల మీరు రాస్తున్న డాక్యుమెంట్లో మీకు కావాల్సిన చోట డేట్ కానీ టైం కానీ లేకపోతే డేట్ మరియు టైం కానీ రెండు కలిపి ఇన్సర్ట్ చేయాలంటే మనకు డేట్ అండ్ టైం అనే సెక్షన్ ఉపయోగపడుతుంది ఇక్కడ డేట్ అండ్ టైం మీద క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ స్టైల్స్ అనేది రావడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రైడే నవంబర్ 8, 2019 అని నవంబర్ 8 అని చెప్పేసి టైము టైం విత్ సెకండ్స్ టైం విత్ ఏఎంపిఎం లేకపోతే మనకు 24 అవర్స్ టైం ఈ విధంగా మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ మీద ఓకే మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఆ టైం అనేది ఆ డేట్ అనేది ఇన్సర్ట్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఆబ్జెక్ట్ అనే సెక్షన్ ఇవ్వబడ్డది ఆబ్జెక్ట్ అనే సెక్షన్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోషాప్కి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్ని ఎంఎస్ వర్డ్ లోపల ఇన్సర్ట్ చేయాలనుకోండి ఇక్కడ నుంచి ఎంఎస్ వర్డ్ లోపల మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం ఇంకా ఎంఎస్ వర్డ్కి సంబంధించిన వేరే డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటాయి అంటే ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఎక్సెల్ షీట్ కానీ లేకపోతే పీడిఎఫ్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే వర్క్షీట్స్ కానీ లేకపోతే ఎక్సెల్కి సంబంధించిన చార్ట్స్ కానీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి సంబంధించిన 1997, 2003 వర్షన్స్ కానీ లేకపోతే 2007 వర్షన్కి సంబంధించినవి కానీ లేదా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్కి సంబంధించిన స్లైడ్స్ని కానీ లేకపోతే ప్రజెంటేషన్స్ని కానీ వాటికి సంబంధించిన టెక్స్ట్ ఏదైనా ఉంటే దాన్ని కానీ లేకపోతే వర్డ్ పార్ట్ డాక్యుమెంట్ని కానీ దేన్నైనా కూడా మీరు ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే దాన్ని ఇన్సర్ట్ చేయడానికి మీకు ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది ఈ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ మీకు టెక్స్ట్ అనే సెక్షన్ లోపల ఉంటుంది ఎందుకంటే ఆ డాక్యుమెంట్ లోపల నుంచి మీరు ఇన్సర్ట్ చేసేది దీంట్లో టెక్స్ట్ మాత్రమే కాబట్టి టెక్స్ట్ అనే సెక్షన్లో మీకు ఇవ్వడం జరిగింది ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఇది కూడా కొంచెం అవగాహన చేసుకోండి ఎందుకంటే ఆబ్జెక్ట్ అంటే వస్తువు మరి ఆబ్జెక్ట్ వస్తువుకి టెక్స్ట్కి సంబంధం ఏందని చెప్పేసి డౌట్ రావచ్చు కాకపోతే ఈ ఆబ్జెక్ట్ నుంచి మీరు ఏది ఇన్సర్ట్ చేసినా కూడా అది టెక్స్ట్ ఫార్మాట్లోనే కదా ఇన్సర్ట్ అయ్యేది అందుకోసం అని చెప్పేసి టెక్స్ట్ సెక్షన్లో దాన్ని అయితే మెన్షన్ చేసిండ్రు ఆ తర్వాత చూసుకున్నట్లయితే లాస్ట్ టాపిక్ సింబల్స్ సింబల్స్ అనే టాపిక్ లాస్ట్లో ఉండొచ్చు కానీ ఇది మాత్రం మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది ముఖ్యంగా మ్యాథ్స్ టీచర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మ్యాథ్స్ టీచర్స్ అయితే ఖచ్చితంగా ఇది లేకపోతే మీరు క్వశ్చన్ పేపరే టైప్ చేయలేరు ఈ సింబల్స్ అనే సెక్షన్ లేకపోతే అది ఎట్లా అనేది నేను ఇప్పుడు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింబల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈక్వేషన్స్ అని సింబల్స్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనబడతాయి అంటే మనకు మ్యాథ్స్ లోపల ఉండే కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి సిగ్మా అని చెప్పేసి లేకపోతే పై అని ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్ ఇన్సర్ట్ చేయడానికి మనకి ఇక్కడ ఈ ఎంఎస్ వర్డ్ లోపల ఇన్సర్ట్ అనే ఆప్షన్ లోపల సింబల్స్ అనేది ఉపయోగపడుతుంది ఎట్లా అనేది ఇక్కడ మీకు ఒకసారి డెమో చూపెడతా ఇప్పుడు మీకు ఇక్కడ ఇవన్నీ వచ్చినాయి ఈ ఎక్స్ అని చెప్పేసి ఎక్స్ బై వై అని ఎన్ అండర్ రూట్ ఎక్స్ అని చెప్పేసి సిగ్మా ఆల్ఫా ఇలాంటి అన్ని మనకు ఆప్షన్స్ అయితే ఇక్కడ వచ్చినాయి కదా అంతేకాకుండా మనకి ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ వాటికి సంబంధించిన సింబల్స్ అన్నీ ఇచ్చిండ్రు వీటి నుంచి మనం సింబల్స్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు వాటిని మనం ఉపయోగించి మన వర్డ్ డాక్యుమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకి ఇన్సర్ట్ లోపల ఇంకొక సెక్షన్ ఇచ్చిండ్రు సింబల్స్ ఈ సింబల్స్ అంటే కూడా మనకు కాపీరైట్కి సంబంధించి ఆల్ఫా బీటా పై ఓమ్ ఇలాంటి మనకు కొన్ని మ్యూ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ అంతా కూడా శివ ఆన్లైన్ స్టడీకి సంబంధించిన కాపీరైటెడ్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం ఇప్పుడు దీన్ని నేను ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా కాపీరైట్ సింబల్ ఇచ్చేయచ్చు కాపీరైట్ సింబల్ ఇచ్చేసి మనం రాసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఇన్ఫినిటీకి సంబంధించిన సింబల్స్ ఉంటాయి ఇన్ఫినిటీ వాడుకోవచ్చు ఈ విధంగా మీకు ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎట్లా అంటే ఎంఎస్ వర్డ్ లోపల మీరు ఒక సింబల్ని ఇన్సర్ట్ చేయడానికి లేకపోతే మీరు ఆల్ఫాని ఇన్సర్ట్ చేయడానికి లేకపోతే మీరు గామా బీటా మ్యూ గ్రేటర్ దెన్ లెస్ దెన్ వీటికి సంబంధించిన ట్రేడ్ మార్క్ కానీ కాపీరైట్ కానీ ఇన్ఫినిటీ కానీ
ఇలాంటి ఏదో ఒక సింబల్ పేరు ఇచ్చి దీన్ని మీరు ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేస్తారని చెప్పేసి అడిగితే సింబల్స్ అనే సెక్షన్ నుంచి ఇన్సర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పొచ్చు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ వర్డ్ లోపల ఈ క్రింది వాటిలో ఇన్సర్ట్ చేయగలిగే ఒక గుర్తును గురించి మీరు సూచించండి అని ఇట్లా అడిగేది ఉంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఏ సింబల్ అయినా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మోర్ సింబల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇంకా చాలా రకాల సింబల్స్ మనకు రావడం జరుగుద్ది. ఆ సింబల్స్లో నుంచి మీకు ఏ సింబల్ అయితే అవసరమో దాన్ని మీరు ఇన్సర్ట్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మీకు సక్సెస్ఫుల్గా నేను ఇన్సర్ట్ అనే చాప్టర్లో నుంచి మొత్తంగా మీకు ఇక్కడ ఇచ్చిన ప్రతి దాన్ని దేన్ని మిస్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంకా మీకు కనుక ఎక్కడైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీ డౌట్ మీ దగ్గరనే వదిలేసుకున్నారనుకో అది మీకు యూజ్ కాకుండా మాకు యూజ్ కాకుండా పోతుంది. మీరు డౌట్ కనుక అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా మిస్ అయినట్లయితే పార్ట్ 1 దగ్గర నుంచి ఇప్పుడు చేసిన 5th వీడియో వరకు ఎవరైనా మిస్ అయినట్లయితే ఖచ్చితంగా ఆ వీడియోస్ని చూడండి. అంతేకాకుండా మన ఛానల్లో మీకు ఆన్లైన్ టెస్ట్లు కూడా కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి కండక్ట్ చేసినాం. ఇవాళనే ఒక టెస్ట్ పెట్టినాం, ఆ టెస్ట్ ఎవరైనా మిస్ అయినట్లయితే ఖచ్చితంగా చూడండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, పైన ఐ సింబల్లో కూడా ఆ టెస్ట్కి సంబంధించిన లింక్ ఇస్తా. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే మీకు వెంటనే పీడిఎఫ్లో మీ రిజల్ట్ వస్తుంది. మీరు రాసిన రిజల్ట్ అనేది మీరు 100,000 సార్లు కూడా పీడిఎఫ్లో చూసుకోవచ్చు. అంతేకాకుండా మీ ర్యాంక్ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు రివిజన్ టైంలో ఎంతగానో ఉపయోగపడే అంశాలు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఇలాంటి వీడియోస్ అన్ని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మిగిలిన మన TSSPDCL కి సంబంధించిన ఆస్పిరెంట్తో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.